తరాలు మారినా తమ తాగునీటి సమస్య తీరటం లేదని చెప్పి పల్నాడు ప్రాంతవాసులు ఆపోతున్నారు. మనం ప్రస్తుతం పల్నాడు జిల్లా వెల్లుద్ది మండలంలోని దేవనాయక తండలో ఉన్నాము. చూసినట్టయితే గత 2 నెలలుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. ఈ సేవనాయక తండ పరిసర ప్రాంతవాసులు కూడా తీవ్ర నీటి అదని ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బోర్డు దగ్గర ఎదురుచూస్తున్నారని చెప్పి వాళ్ళంతా ఆపోతున్నారు. తాగునీటి కష్టాలు రాష్ట్రమంతటా మార్చి చివరి వారం నుంచి మొదలైతే పల్నాడు జిల్లాలో మాత్రం తాగునీటి ఇబ్బందులు 3 నెలల ముందే మొదలయ్యాయి. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లోని మారుమూల తండాల ప్రజలు 2-3 నెలల కింద నుంచే తాగునీటి సమస్యతో సావాసం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఈ సమస్య మరింత జటిలంగా మారింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటటం, మరోవైపు నీటి పథకాల నిర్వహణలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పల్లెవాసులు నీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం బోర్లకు కనీసం మరమ్మతులు చేయకపోవడంతో జనం బిందెలతో వ్యవసాయ బోర్లు, నీటి చలమల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది. తాగునీటి కోసం రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తిలో గుక్కెడు నీరు దొరకని దుర్భర పరిస్థితి. కళ్ల ముందు కృష్ణాజలాలు కనిపిస్తున్నా చుక్క నీరు వినియోగించుకోలేని దుస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. అరకొరగా వస్తున్న బోర్ల నుంచి పల్లెవాసులు నీటిని పట్టుకుని దాహం తీర్చుకుంటున్నారు. వెల్దుర్తి మండలంలోని మండాది, వెల్దుర్తి, సిరిగిరిపాడు, మెట్టమీదపల్లె, రచ్చమల్లపాడు, పిచ్చయ్య బావితండ, వజ్రాలపాడుతండ, సేవానాయక్ తండ, లోయపల్లి గ్రామాలలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. సేవానాయక్ తండాలో బోర్ల నుంచి నీరు రావడం లేదని అధికారులు కొత్తగా 2 బోర్లు వేశారు. 1000 అడుగులు పైనే వేసినా చుక్క నీరు రాలేదు. దీంతో తండాలోని వందలాది కుటుంబాలకు ఒకే ఒక్క బోరు ఆధారంగా మారింది. చేసేది లేక పగలు రాత్రి బోరు వద్దే పడిగాపులు కాస్తూ వచ్చే చిన్నపాటి సన్నని ధారని తండావాసులు గంటల సమయం వెచ్చించి పట్టుకుంటున్నారు. తాగునీటి కోసం కూలీ పనులకు సైతం వెళ్లకుండా బోరు దగ్గరే జాగారం చేస్తున్నారు. నీళ్ళు అసలు రావటం లేదయ్యా, నీళ్ళు రాక మేము అల్లాడుతున్నాం. తెల్లవారు నిద్ర లేదు మాకు, రోజు తగాదే. కూలీ పోయి వచ్చటం రావటం పండుకోకుండా నీళ్ళు మోస్తున్నాం. నీళ్ళు లేక మరి బోర్లు వేపించినా పట్టం లేదు మాకు. నీళ్ళు మోస్తున్నాం రోజు. జ్వరాలు, కాలు, చేతులు నొప్పులు వస్తున్నాయి. ఆ బోర్ ఆగి ఆగి వస్తుంటే నీళ్ళు నీళ్ళు రావట్లేదు సార్. నీళ్ళు రాక రేయింపగా నిద్రలేవు. పొద్దున పని పోవాలా, పని కూడా లేదు. ఏడబు ఆడబట్టుకోవద్దు బిందెలు బిందెలు, అందుకు నిద్ర లేకుండా ఉన్నాం. ఇంకా ఏదైనా పని చేయాలంటే పని ఈడ పనికి పోతే నీళ్ళు ఉండవు. సాయంత్రానికి మనం గుడ్డు వండుకోవటానికి నీళ్ళు ఉండవు. ఏం చేయాలని ఇంక ఒక మనిషి అప్పిసం ఇంటికాడ ఉండాల్సింది. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వేపించారు, మొన్న 2 బోర్లు వేసారు. 2 బోర్లు పడలే, 1100 అడుగు. అవి వాటర్ ఏం పడట్లే. మరి ఏరే మార్గం ఏమైనా వాటర్ అయినా మరి మాకు ఏదో చూపెట్టే మార్గం ఉంటే మంచిది. మరి ఇంకా మెయిన్ నెలలో మరి ఇంకా ఇబ్బంది ఎట్టుండదో అర్థం కావట్లే. ఏమనేది గంటకి 1 రిమ్ వస్తుంది సార్. దాన్ని ఆడ కావులుండి తలా 2 బిందెలు అటు ఏది కవర్ చేసుకొని దానికి కొంచెం అన్నం వండుకోవటానికి నైటు కొంతమంది బ్యాచి, పగులు కొంతమంది బ్యాచింగ్ అదే తిప్పలు పడుతున్నాం. ఏదన్నా చేలల్లో కూడా తీసుకొద్దామన్నా కానీ అసలు దగ్గర అసలు ఈ తండా చేలల్లో కూడా బోర్లే పడలే. ఎంత వేపిస్తున్నా కానీ ఓ బోర్లు వేసేసి అందరు నాశనం అయిపోయారు. వెల్దుర్తి మండలంలోని వజ్రాలపాడు తండ, మిట్టమీదపల్లె వాసులు సైతం తాగునీటి కోసం కటకటలాడుతున్నారు. ఈ తండాల్లో తాగునీటి సరఫరా అనేది లేదు. గ్రామంలో ఉన్న బోర్ల నుంచి నీరు వస్తేనే వారి గొంతు తడుస్తోంది, లేదంటే దాహార్తితో సావాసం చేయాల్సిందే. మిట్టమీదపల్లె తండావాసులకు నీరు అందించేందుకు గ్రామంలో ఉన్న బావి వద్దనే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. వ్యవసాయ భూమిలో ఉన్న ఒకే ఒక్క బోర్ నుంచి వచ్చే నీటితో ట్యాంక్ బావి నింపితే వాటిని గ్రామస్తులు పట్టుకునేవారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినా నీరు పట్టుకోలేక స్థానికులంతా బావిలోకి పైపులు వేసి మోటార్లతో ఇళ్లల్లోని డ్రమ్ములు, బిందెలు నింపుకునేవారు. కానీ గత 2 నెలలుగా బోర్ల నుంచి నీరు సరిగ్గా రాకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడిని గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. తండాలోని వారంతా బావి చెంతకు చేరి అప్పుడప్పుడు వచ్చే బోర్ నీటి కోసం పోటీ పడుతున్నారు. సమయపాలన లేకుండా వచ్చే కొద్దిపాటి నీటి కోసం పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నారు. కేవలం నీరు లేని కారణంగా ప్రేమగా పెంచుకున్న పశువుల్ని సైతం అమ్ముకుంటున్నామని వాపోతున్నారు. కనీసంగా ఇళ్లలో వాడుకుందామన్నా కానీ రోజుకు 1 గంట ఉండి కొద్ది కొద్ది వచ్చే వాటర్కి వాడుకుంటున్నాం. ఒక ఇంటికి ఒక మనిషి ఇంటికాడు ఉండి పనులకు వెళ్లకుండా ఇంటికాడు ఉండి ఆ వాటర్ని అనేది కొద్ది కొద్దిగా సేవ్ చేసుకుంటున్నాం.
కాబట్టి మేము ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళ కోరేది ఏమనగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ద్వారా అయినా కనీసం వాటర్ ట్యాంక్ ద్వారా అయినా కానీ తండాకు వాటర్ సప్లై చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మోగజీవాలు జీవాలు కూడా చాలా వరకు అమ్ముకోరండి. ఇప్పుడు ఇంటికి ఒక బర్రె ఇది వరకు బెర్రగులు గేదెలు ఉండే ఎద్దులోళ్ళు కనీసం ఎద్దులోళ్ళు కూడా అమ్ముకుంటారు. నీళ్ళు లేక వాటర్ వాటికి సప్లై చేయాలన్నా కానీ నీళ్ళు అన్నా కానీ ఏది చేయాలన్నా కానీ వాటర్ లేని ముందు ఏ పని కావట్లేదు. మా ఊరు మొత్తం ఒకటే బోర్ అండి, అడవిలో ఉంటుంది ఆ బోరు. ఆ నీళ్ళు వస్తేనే మా ఊరికి వాటర్, లేకపోతే లేదు. అది కూడా ఒక వారం ఉదయం వస్తే, ఒక వారం మధ్యాహ్నం వస్తాయి. కరెంటు ఉంటేనే వస్తాయి, లేకపోతే లేదు. వేరే బోర్ అయితే లేదు. అందరూ ఇక్కడే పట్టుకోవాలి. నీళ్ళు ఉంటే మొత్తం ఈ మిట్ట మీద పల్లె మొత్తం ఇక్కడే పట్టుకోవాలి. మంచినీళ్ళకైనా ఇవే వాటర్, వాడుకోవడానికైనా ఇవే వాటర్. బొల్లాపల్లి మండలంలోని అనేక గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రేమిడిచెర్ల, గండిగనుముల, దోమలగుండం, గుట్టపల్లి, రావులాపురం, బోడిపాలెం తండావాసులు వేసవికి 2-3 నెలల ముందు నుంచే తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు పూర్తిగా నిండుకోవడంతో బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని బోర్లు ఎండిపోయినప్పుడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకోవడం ఇక్కడి ప్రజలకు అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు ఆ వ్యవసాయ బోర్ల నుంచి సైతం నీరు రాకపోవడంతో సమస్య తారాస్థాయికి చేరింది. చిన్నారులు, వృద్ధులకు తాగునీరు లేక దాహంతో అల్లాడిపోతున్నారు. ఇవ్వండి, 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంది మాకు. నీళ్ళు కోసమే పనులు కూడా మానుకొని ఉండాలి మేము. ఒకరోజు లేకపోతే నీళ్ళు ఇళ్ళల్లో కూడా ఉంటల్లా. ఎటన్నా పోవాల్సి వస్తుంది. వర్షాలు లేవు, ఏం లేవు. పిల్లలు వచ్చేరోజు మరీ ఇంకా ఇబ్బంది అవుతుందండి నీళ్ళు. అది సాలవ్ అండి, సాలవ్. అది 1 గంట 2 గంటల 3 లైన్లు ఉన్న చేపి వస్తాయి. 3 లైన్లు అయింది రావండి నీళ్ళు. భలే ఇబ్బంది అవుతుంది, కష్టం నీళ్ళు రావటం. వాళ్ళకి నీళ్ళు అయితే లేవు. ఈ ఒక్కటే, ఈ వచ్చేద ఉండాలి, లేకపోతే లేవు. ట్యాంకర్లోనన్నా మరి ఏంటన్నా సప్లై చేయటం ఏదో ఒకటి నీళ్ళు మాత్రం కావాలి అవసరం. ఈ సమస్య ఉంది, ఎప్పుడా నుంచో ఉంటనే ఉంది. ఈ ఒక్కటే వచ్చేది, ఒక్కోసారి వస్తున్నాయి, ఒక్కోసారి రావటంలో లేనప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అసలు జనాలు కొంత పనులు పోయే వాళ్ళు కూడా ఆగి వాటర్ కేజీ వస్తుండ్రు. ఈ ఇట్లాంటి బిందెలతోటి ఏం వాటర్ సరిపోతాయండి? ఆ ఇంట్లో 10 మంది ఆకుంటారు. వాళ్ళైతే మామూలు ఇబ్బంది పట్టలే. మళ్ళీ గేదెలు ఉంటున్నాయి కదా, వాళ్ళకి పెద్ద ఇబ్బంది అవుతుంది. ఎక్కడన్నా సేలకెళ్ళి బోర్లు పోయి పట్టుకోవాలన్నా కానీ బోర్లు మొత్తం ఆగిపోయింది. ఇది ఒక్కటే కష్టం వస్తుంది. ఈ ఒక్కటి దాని వల్ల ఇదిగేనా ఆగితే ఇంకా ఊరికి ఇంకా పెద్ద ఇబ్బంది. అందులో రేపు వచ్చే మే నెలలో మామూలు కష్టం కాదు. రేమిడిచెర్ల పరిధిలోని పలు తండాల ప్రజలు తాగేందుకు నీరు లభించగా దాహం తీరే దారి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సాధారణంగా రేమిడిచెర్ల చెరువు నుంచి నీటిని చెంచు కాలనీలోని ఓవర్ హెడ్ ట్యాంకులో నింపి నీటి సరఫరా చేసేవారు. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువు పూర్తిగా ఎండిపోయింది. దీంతో తాగునీరు సరఫరా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాల్లో బోర్లు పనిచేయకపోతే వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండి సన్నని ధార నుంచి బిందెలు, వాటర్ క్యాన్లు నింపుకునేవారు. ఆ నీటితోనే ఎంతో జాగ్రత్తగా వాడుకునేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయ బోర్ల నుంచి సైతం నీరు నిలిచిపోవడంతో తండా వాసులు తాగునీటి కోసం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, అధికారులు నామమాత్రంగా పంపుతున్న నీటి ట్యాంకులు కొంతమేరకు వారి దాహార్తిని తీరుస్తున్నా అసలు సమస్య మాత్రం పల్లెవాసుల్ని వేధిస్తూనే ఉంది. పల్నాడు ప్రాంతంలోని నీటి ఎద్దడి బారిన పడుతున్న గ్రామాలకు తాగునీరు లభించాలంటే వరికెపూడిసల ప్రాజెక్టు పూర్తి చేయడం ఒక్కటే మార్గమని గిరిజన తండా వాసులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జలాలతో తమ దాహార్తి తీరే రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్లు వారు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలోని మిట్టమీదపల్లి, వజ్రాలపాడు తండా, సేవానాయక తండా వాసులు గుక్కెడి తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న తమ తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని వాళ్ళంతా కూడా వాపోతున్నారు. ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక అసలు మా సమస్యలను పట్టించుకోవట్లేదని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని వాళ్ళంతా వేడుకుంటున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.